వైసీపీ పార్టీ భీమిలీలోను దెందులూరులోను రాప్తాడులోను చేసిన సిద్ధం సభలతో ప్రతిపక్ష పార్టీలలో వణుకు మొదలైంది. ఆ పార్టీలు తమ భవిష్యత్తును ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే విషయం అర్థం కావడం లేదు. అలాగే వాటి ఇప్పటికీ ఎన్నికల పొత్తులు కుదరలేదు. ఒక పక్కన ఢిల్లీ నుంచి బీజేపీ అధిష్టాన వర్గం కూడా ఎన్నికల పొత్తు ముందుకు జరగకుండా అడ్డుపుల్లలు వేస్తున్నట్లు కనిపిస్తున్నది. షరతుల మీద షరతులు పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఏమైనా పోటీలోకి దిగాలన్న అభ్యర్థులకు కూడా ఈ మూడు సిద్ధం సభలను చూసి గుండెల్లో గుబులు పెట్టుకుంది. తాము ఎంత డబ్బు ఖర్చు పెట్టినా పార్టీ వైసీపీని ఓడించడం ఈ ఎన్నికల్లో సాధ్యం కాదన్న అభిప్రాయం వారిలో వస్తున్నది. ఇది అభ్యర్థుల నుంచి భారీగా విరాళాలు సేకరించవచ్చునన్న పార్టీ ఇలా పెద్దలకు మింగుడు పడటం లేదు. ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఏపీలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందన్న ప్రజాభిప్రాయం బాగా బలపడిపోయింది. ఎవరిని చూసినా ఇంతకుముందు ఈ సిద్ధం సభలు జరగకముందు అటు ఇటుగా మాట్లాడేవారు కూడా విజయము వైసీపీకి ఖాయము అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ప్రతి నోట, ప్రతి ఊళ్ళో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పట్టణంలో, నగరాల్లో ఒకటే మాట ప్రతి నోట్లో కూడా జగన్ ప్రభంజనం, జగన్ ప్రభంజనం అనే మాట వినిపిస్తున్నది. భారతదేశంలో అతిపెద్ద రాజకీయ సభగా రికార్డుల్లోకి ఎక్కిన రాప్తాడు వైఎస్ఆర్సీపీ సభ, జగన్ ప్రజాదరణకు భీమిలి, దెందులూరు, రాప్తాడు సభలే నిదర్శనం అంటున్న రాజకీయ పరిశీలకులు. కార్యకర్తల సమావేశంలో ఇంత ఘనంగా జరిగితే ఇక మామూలు సామాన్య జనాలను కూడా సభలకు రాణిస్తే ఎంతగా ఎంత పెద్ద సభలు జరిగేవో అన్న ప్రచారం కూడా జరుగుతుంది. 1982లో పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆధ్వర్యంలో విజయవాడలో 5 లక్షల మందితో సభ జరిగింది. 1990లో వరంగల్లో 100 ఎకరాల్లో నిర్వహించిన పీపుల్స్ వార్ కూలీల సభకు 7 లక్షల మంది వచ్చినట్లు అంచనా. 1994లో సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో 5 లక్షల మందితో ఎన్టీఆర్ సభ. ఈ సభా కార్యక్రమానికి నేను కూడా వెళ్ళాను. ఈ మూడు సభలకు ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల నుంచి తరలివచ్చారు జనం. 2010లో వరంగల్ నాటి టీఆర్ఎస్ సభకు 7 లక్షల పైగా హాజరయ్యారు అన్నట్టు అంచనా. అనంతపురం జిల్లా రాప్తాడులో 250 ఎకరాల సువిశాల స్థలంలో వైఎస్ఆర్సీపీ భారీ బహిరంగ సభకు 10 నుంచి 12 లక్షల మంది అభిమానులు వచ్చారనేది అంచనా వేస్తున్నారు. ఇది కేవలం రాయలసీమ 4 జిల్లాల ఉమ్మడి జిల్లాల పరిధి నుంచి. ఇప్పుడు రాయలసీమలో 3 సీట్లు ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ 3 సీట్లనైనా గెలిపించుకుంటుందా? హిందూపూర్లో బాలకృష్ణ నెగ్గుతాడా? అలాగే పయ్యావుల కేశవ నెగ్గుతాడా? కుప్పంలో చంద్రబాబు నాయుడు నెగ్గుతాడా అన్న సందేహాలు టీడీపీ నాయకుల్లో కలిగాయి. ఆ ముగ్గురిని కూడా ఓడించగలమన్న ధీమ వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తున్నది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న సభలు సూపర్ హిట్ కావటంతో పార్టీ నాయకత్వంలో కూడా జోష్ కనిపిస్తున్నది. ఇతర పార్టీల నుంచి వైసీపీలో చేరటానికి తటపటాయిస్తున్న వారు కుంగు పట్టుకుని లేకపోతే చూరు పట్టుకుని వేలాడటానికైనా సిద్ధమైపోతున్నారు. సీఎం భీమిలి, దెందులూరు సభలను మించి రాప్తాడు సభ జరిగింది. సీఎం జగన్ నాయకత్వంపై కార్యకర్తల్లో ఉన్న ఉత్సాహానికి ఈ సిద్ధం సభలు ఉదాహరణగా నిలిచాయి. టీడీపీ జనసేన సభలు అదే సమయంలో ఈ స్థాయిలో జరగటం లేదు, అవి వెలవెల పోతున్నాయన్న అభిప్రాయం కూడా ఉంది. 175 శాసనసభ స్థానాలు, 25 లోక్సభ స్థానాల్లో గెలుపై లక్ష్యంగా కథం తొక్కుతున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఊతం ఇచ్చే విధంగా ఎన్నికల సర్వేలు కూడా ఘన విజయం తప్పదు అన్నట్లుగా నివేదికలు ఇస్తున్నాయి. టీడీపీ జనసేన పొత్తులు తేలేలోపనే ఎన్నికల యుద్ధాన్ని ముగించే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నాడన్న ప్రచారం కూడా జరుగుతోంది. కార్యకర్తలు నమ్ముతున్నారు. నమ్మకమే ఎన్నికల్లో విజయానికి పునాది అనే విషయాన్ని వేరుగా చెప్పనవసరం లేదు.